నమస్తే అండి, సచ్చాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ధనుర్మాసంలో నెలంతా పూజలు చేసేవారు ఈ మాసంలో స్వామికి సమర్పించే ప్రసాదాలని చేసి చూపిస్తున్నాను. గూడాన్నం, ఇదే బెల్లం అన్నం అంటారు. దీనికోసం అన్నం వండుకొని ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కొద్దిగా బెల్లం కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉంటే బెల్లం తొందరగా కరుగుతుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే కొబ్బరిని కూడా తురుముకుని వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఇందులో వేసుకుని దీన్ని స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పాలు. ఈ అప్పాలు వరిపిండి, కొద్దిగా గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది 1/4 కప్పు వరిపిండికి 1/4 కప్పు గోధుమ పిండి, ఇది మొత్తం 1 కప్పు. ఈ కప్పుకి 1 కప్పు బెల్లం. ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్పు వాటర్ పోసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఈ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఈ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఇది వేసి ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని తీసి చల్లార్చుకోవాలి. ఇది ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉండల్లా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి మీకు ఉండల్లా రాకపోతే కొద్దిగా పిండిని యాడ్ చేసుకుని ఇలా ఉండల్లా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉండల్లా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ కానీ లేదంటే పొట్టిన పేపర్ కానీ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఈ ఉండల్ని ఇలా ఒత్తుకొని లేదా చేత్తోనే ఒత్తుకొని ఇలాగా వేయించుకోవాలి. పేపర్ కాకపోయినా చేత్తో కూడా మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా ఒత్తుకొని ఇలా అప్పాలు వేయించుకోవాలి. ఇవిలా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవిలా బాగా వేగిన తర్వాత వీటిని కొద్దిగా నూనె ఉంది అనుకుంటే ఒక గరిటెలో ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అప్పాలు రెడీ అయిపోయి దీన్ని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కట్టె పొంగలి తయారు చేస్తున్నాను. ఈ ప్రసాదం కోసం 1 కప్పు రైస్ని, 1 కప్పు పెసరపప్పు తీసుకుని ఇవి బాగా కడిగి దీంట్లో 4 లేదా 5 కప్పుల వాటర్ పోసుకొని, కొంతమంది పలచగా ఇష్టం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోండి. దీంట్లో కొద్దిగా మిరియాలు పచ్చపచ్చగా దంచి 1/2 స్పూను, అలాగే జీలకర్ర, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. దీన్ని కుక్కర్లో కూడా కుక్ చేసుకుని మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకుని దీంట్లో పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికింది, ఇది కొద్దిగా పలుచగా ఉన్నా ఆరాక కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వరకు నెయ్యి పోసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు మజ్జిగి చేర్చుకుని, అలాగే అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర, అలాగే నల్ల మిరియాలు ఇవన్నీ కొద్దిగా వేయించుకుని ఇవి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ మొత్తం పోపుని ఈ ఉడికిన రైస్లో కలుపుకోవాలి.
ఇప్పుడు కట్టు పొంగల్ ప్రసాదం రెడీ అయింది. ఇప్పుడు ప్రసాదం పులిహార. ఇది గుడ్లో పులిహార టేస్ట్ వస్తుంది. ఈ ప్రసాదం పులిహార కోసం 2 గ్లాసుల రైస్ తీసుకొని ఈ రైస్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని దీంట్లో 4 గ్లాసుల వాటర్ పోసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ బియ్యాన్ని మనం విడిగా కూడా వార్చుకోవచ్చు. నేను ఇంతకుముందు పులిహారలో వార్చి ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు 100 గ్రాముల పైన చింతపండు తీసుకుని దాంట్లో వేడి నీళ్ళు పోసి నానబెట్టి దీన్ని బాగా మెత్తబడ్డాక గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత దాన్ని 1 ప్లేట్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని పచ్చిమిరపకాయలు చీరుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం బాగా సన్నగా తురుముకుని వేసుకోవాలి. అందులో అల్లం ఇలా నచ్చదు అనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒకసారి దీని మీద మూత పెట్టి అలా ఉంచాలి. ఈలోపుగా ఈ పులిహారలో పొడి తయారు చేసుకున్నాం. ఇప్పుడు 1 డ్రై పాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కాక అందులో 1.5 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దాంతోపాటు కొద్దిగా నువ్వులు, 1 స్పూన్ వరకు నువ్వులు, చిన్న 2 కొబ్బరి ముక్క, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇంకొకసారి వేయించి వీటన్నీ తీసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే డ్రై ప్యాన్లో పల్లీలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1 కప్ వరకు ఆయిల్ తీసుకొని అందులో 1 స్పూను మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం రుచికి వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ బెల్లం వేస్తే రుచి బాగుంటుంది. అలాగే పసుపు ఇది వేసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు వేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా కలుపుకొని ఈ మొత్తాన్ని అన్నంలో బాగా మిక్స్ చేసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన పల్లీలు, వేయించుకున్న పల్లీలు, అలా గార్నిష్ కోసం జీడిపప్పు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిపి 1 అరగంట పాటు పక్కన పెడితే ఈ మొత్తం అన్నానికి పీల్చుకుంటుంది. చక్కెర పొంగలి ప్రసాదం తయారు చేస్తున్నాను. దీనికోసం 1 గ్లాస్ బియ్యం బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్కి 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుని 1 ఇత్తడి గిన్నెని వేడి చేసుకుని అందులో నెయ్యి వేసి దీంట్లో ముందుగా
పచ్చి కొబ్బరి సన్నగా తరిగి ఈ ముక్కల్ని చక్కెర పొంగలో వేస్తే చాలా బాగుంటుంది. వీటిని ఇలా సన్నగా తరుక్కొని వీటిని ముందు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేయించిన తర్వాత వీటిని తీసి దాంట్లోనే జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పెసరపప్పు కూడా వేసి ఇది కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత ఈ బియ్యం కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగల్లో కూడా 4 గ్లాసుల వరకు నీరు పోసుకోవాలి. కొంతమంది పొడి పొడిగా తింటారు, కొంతమంది మెత్తగా తింటారు. మీకు ఎలా నచ్చిన దాన్ని బట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం కుక్కర్లో చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో నేను కుక్కర్లో చేశాను, ఇప్పుడు విడిగా గిన్నెలో చేస్తున్నాను. ఇది బాగా ఉడకబెట్టుకోవాలి. బియ్యం 1 కప్పు, పప్పు 1/2 కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లాన్ని బాగా తురుముకుని 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత ఇది చెక్ చేసుకుని దీంట్లో ఇప్పుడు బెల్లాన్ని కరగబెట్టైనా లేదంటే కొద్దిగా నీళ్లు పోసి కొంచెంసేపు నానబెట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగే వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ అన్నాన్ని కలుపుకోవాలి. అప్పుడు అడుగంటిపోకుండా ఉంటుంది. నెయ్యి మొత్తంగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నేను 1/2 కప్పు పైన వేసాను. నెయ్యి బాగా నచ్చే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొంతమంది చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి ఇది వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయే ముందు కొద్దిగా మనం పచ్చకర్పూరాన్ని తీసుకుని దీన్ని ఇలా నలిపి ఇలా పొడిలా చేసుకుని దీంట్లో చివరిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపి ఇది దించే ముందు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేశాక దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి. దద్దోజనం లేదా పెరుగన్నం ప్రసాదం తయారు చేస్తున్నాను. దీనికోసం 1 కప్పు రైస్ని తీసుకుని బాగా కడుక్కొని ఇలా బాగా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నింటినీ వంపేసి ఒక కుక్కర్లో 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఈ అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది వేడిగా ఉండగానే ఈ అన్నాన్ని ఇలా మెత్తగా ఇలా 1 గరిటెతో ఒత్తుకుంటూ మెత్తగా తయారు చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇది కొంచెంసేపు చల్లారనివ్వాలి. అన్నం బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
ఈ అన్నం బాగా చల్లారిన తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని పోపుని సిద్ధం చేసుకోవాలి। దీంట్లో కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా చీర్చుకొని, అలాగే ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగు కూడా వేసుకోవాలి। కొద్దిగా నల్ల మిరియాలని దంచుకొని ఆ పొడి కూడా వేసుకోవాలి। ఇట్లా వామ్ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఆల్రెడీ చల్లారిన ఈ అన్నంలో ఒక కప్పు పెరుగు కలుపుకొని ఈ పెరుగు బాగా కలిసేటట్టుగా ఈ అన్నంలో కలపాలి। ఇలా పెరుగు బాగా కలిసిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు కూడా కొద్దిగా వేసుకొని ఒక కప్పు వరకు పాలు నెమ్మది నెమ్మదిగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి। ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఇలా ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పోపుని ఈ రైస్ లో కలుపుకోవాలి। ఈ పోపు కూడా బాగా వేసుకొని ఈ రైస్ ని పూర్తిగా కలుపుకోవాలి। దీని మీద గార్నిష్ కోసం జీడిపప్పును వేయించుకొని కిస్మిస్ లు మాత్రం వేయించకుండా అలాగే వేసుకుంటే బాగుంటాయి। అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇది మనం నైవేద్యంగా పెట్టుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు పాయసన్నం దీనికోసం ఒక కప్పు రైస్ ని పాలు నీళ్లు కలిపి కుక్ చేసుకొని ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా పాలు పోసుకొని ఇలా ఒకసారి ఈ రైస్ ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు బెల్లం అలాగే పావు కప్పు పటిక బెల్లం మెత్తగా చేసుకొని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేదాకా దీన్ని బాగా కలుపుకుంటూ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది। ఇది బాగా ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే దీంట్లో పచ్చకర్పూరం కొద్దిగా ఒక చిటికెడు వేసుకోవాలి। ఇది కుక్కర్లో కాకుండా విడిగా కూడా రైస్ని పాలతో ఉడకబెట్టుకోవచ్చు, మీకు టైం లేనప్పుడు కుక్కర్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు। ఈ పచ్చకర్పూరం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో పైన జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకుని నైవేద్యం పెట్టుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।